హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ దండ ఈ ఈరోజు మన టాపిక్ వచ్చేసి డిగ్రీ ఫిఫ్త్ సెమిస్టర్కి సంబంధించినటువంటి తెలుగు పాఠ్యాంశం తెలుగు వ్యాసం నుంచి వ్యాసంలో వస్తు వైవిధ్యం అనే పాఠ్యాంశాన్ని చర్చించుకోవడానికి ప్రయత్నం చేద్దాం డిగ్రీ ఫిఫ్త్ సెమిస్టర్లో ఉన్నటువంటి రెండవ సబ్ టాపిక్ అయినటువంటి తెలుగు వ్యాసం పాఠ్యాంశంలోకి వెళ్ళి మొత్తం ఐదు లెసన్లు ఉండడం జరుగుతుంది అందులో వ్యాసంలో వస్తు వైవిధ్యం అన్న పాఠ్యాంశం ఒకటి నేను బేసిక్ పాఠ్యాంశం అయినటువంటి వ్యాసం పాఠ్యాంశం మిగతా పాఠ్యాంశాలు కూడా చేయడం జరిగింది కింద డిస్క్రిప్షన్లో అట్లాగే మొత్తం పాఠ్యాంశాల లింకులు ఉండడం జరుగుతుంది అక్కడ నుంచి చూసుకోవడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ లెసన్ టైటిల్ నేను ఒకసారి చూసుకున్నట్లయితే వ్యాసంలో వస్తు వైవిధ్యం వ్యాసం రాయడంలో వస్తు వైవిధ్యాలు ఎట్లా అనేది ప్రస్తుత పాఠ్యాంశం ఇక్కడ వస్తువు అంటే కంటెంట్ అనే అర్థం విషయం వస్తువు అంటే విషయం మనం వ్యాసం రాయడానికి మనం తీసుకునే కొన్ని విషయాలు కొన్ని కొన్ని పర్టికులర్ ఏరియాల నుంచి ఇప్పుడు వ్యాసం అనేది సాహిత్యమా సాంకేతికమా విద్యమా వైద్యమా అట్లాగే చరిత్రన రాజకీయమా ఇట్లా ఒక్కొక్క డిఫరెంట్ డిఫరెంట్గా మనం తీసుకునే విషయం వైవిధ్యం అనేది పరిపరి దృ దృక్కోణాల్లో మన సృజనాత్మక దగ్గ దగ్గట్లు మన దృష్టికోణంలో మనం ఎంచుకున్నటువంటి అంశమే ఇక్కడ వస్తువు అని అర్థం చేసుకోగలరు వ్యాసం అనేది మనం ఎంచుకున్నటువంటి ఏదైనా ఏ మూలాంశంతో తీసుకున్న అనే అంశమైనా సరే దాన్ని పూర్తిగా సంగ్రహంగా ఒక క్రమ పద్ధతిలో విశ్లేషణాత్మకంగా కళాత్మకంగా విషయాన్ని విభజించి ఉపోద్ఘాతము విషయ వివరణ ముగింపుతో ఈ విధంగా విభజించి ఒక సంగ్రహంగా రాస్తే అది వ్యాసం అవుతుంది దాన్ని మాట్లాడితే ఉపన్యాసం అవుతుందని ఇది వరకు ఉన్న లెసన్లు అన్నింటిలో చెప్పుకుంటూ వచ్చినాం అట్లా వ్యాసంలో వస్తువైవిధ్యాన్ని ఎట్లెట్లా తీసుకుంటారు అన్న సబ్ టాపిక్ని అట్లాగే ఇప్పటి వరకు రచనలు చేసినటువంటి ఎందరో కౌల యొక్క అట్లాగే శాస్త్ర సాంకేతికాలకు సంబంధించినటువంటి వ్యక్తుల యొక్క వారు ఎంచుకున్నటువంటి వైవిధ్యత ఆ వ్యాసం రాయడంలో ఉన్నటువంటి ఆ క్లిష్టత ఆ సృజనాత్మకతని వాళ్ళు ఎట్లా ఎంచుకొని సరళం చేసిండ్రు ప్రపంచానికి అన్నదే ప్రస్తుత పాఠ్యాంశం మనం ఎంచుకున్నటువంటి వ్యాసంలో ఒక సృజనాత్మక దృక్పథం ఉంటుందంటే మనం ఒక పలానా అంశం మీద రాస్తున్నాం భావన పాఠకుడికి మనం కలిగించినట్లయితే పాఠకులలో మనం రాసినటువంటి వ్యాసం పట్ల ఆత్మానుభూతిని పొందేటట్లు ఆత్మశ్రయరం పొందేటట్లు ఆ లక్షణాన్ని అలవర్చుకునేటట్లు వ్యాసంలో మనం వైవిధ్యవరితంగా మనం ఎంచుకున్నటువంటి వస్తువులని డిఫరెంట్ డిఫరెంట్గా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ పోతుంటే అది ఒక వ్యాసం ప్రపంచానికి ప్రస్ఫుటంగా దగ్గర దగ్గరై పాఠకుడికి తొందరగా చేరువై అది ఎక్కువ జనాలు ఎక్కువ మంది చదివేటట్లు ఆ సమాచారం ఎక్కువ మంది క్రీచ్ అయ్యేటట్లు ఉండడం జరుగుతుంది అట్లా వస్తు వైవిధ్యత చూపేటటువంటి రచనలు ఇప్పటివరకు ఏమేమి జరిగినాయి వాటి గురించి ప్రస్ఫుటంగా ఒక్కొక్కటి చర్చించుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఇందులో నుంచి ఎస్ఏ క్వశ్చన్ కంపల్సరీ వస్తుంది ఎస్సే క్వశ్చన్ రాసేటప్పుడు ఇందులో రైటర్స్ ఇద్దరు ముగ్గురే ఉంటారు కానీ ఉట్టి సోది సమాచారం ఎక్కువ ఉంటుంది మీకు తెలిసిన అన్ని డిపార్ట్మెంట్లలో ఈ డిపార్ట్మెంట్లో వ్యాసం రాయొచ్చు ఈ డిపార్ట్మెంట్లో వ్యాసం ఇప్పుడు క్రీడా రంగంలో రాయొచ్చు సినిమా రంగంలో రాయొచ్చు అని మీకు ఏది తెలిచినా కూడా దాన్ని మీ సొంత మాటల్లోనే రాయండి మంచి మార్కులు రావడం జరుగుతుంది ఇందులో ఉన్నటువంటి ఒక ఇద్దరు ముగ్గురు కవుల గురించి పర్టికులర్గా ఇవ్వడం జరిగింది ఇప్పటి వరకు జరిగినటువంటి విధానంలో వాటిని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం అంతశ్రయనం పొందేటట్లు ఒక వ్యాసం అనేది పాఠకుడికి తొందరగా చేరేటట్లు మనం తీసుకున్న సమాచారము సహానుభూతిని కలిగేటట్లు పాఠకుడికి మనం వ్యాసకర్తగా మనం రాస్తున్నటువంటి మన విధానాలు మన వ్యక్తిగత విశేషాలతో పాటుగా వ్యాసం ఇప్పటి వరకు ఎట్లా వచ్చింది కన్నడలో అయితేనంటే ప్రబంధం నిబంధం అని అయితే లేఖ అని ఇట్లా హిందీ మరాఠీ అన్నిటిల్లో కూడా లేఖ నిబంధన అని పిలవడం మన తెలుగు భాషలో మొట్టమొదటిగా సంగ్రహము ఉపన్యాసము ప్రమేయాలు ఈ పేరుతో ఉండి చివరిగా వ్యాసం తెలుగు వ్యాసం అని స్థిరపడిపోయింది ఇట్లా ఈ తెలుగు వ్యాసం ఆరంభం నుంచి నేటి వరకు ఎందరో కవులు విద్యలో వైద్యలో శాస్త్ర సాంకేతిక రంగాల్లో రాజకీయంలో ఆశంలో వ్యంగ్యంలో భాషలో అట్లాగే ఆర్థిక విధానాల్లో క్రీడారంగంలో సినిమా పరిశోధన జీవిత చరిత్ర సాహిత్యంలో ఈ విధంగా ఒక్కో దృక్పథంలో రచనలు చేయడం జరిగింది అందులో మొట్టమొదటిసారిగా తీసుకోవాల్సిన కవి కందుకూరి వీరేశలింగం గారు ఇదివరకు ఉన్నటువంటి అన్ని పాఠ్యాంశాల్లో కూడా కందుకూరి వీరేశలింగం గురజాడ అప్పారావు గిరుగు రామ్మూర్తి పంతులు వీళ్ళు ముగ్గురు వచ్చే ఉంటారు కాబట్టి మీరు ఒక్కసారి నేర్చుకుంటే అన్ని పాఠ్యాంశాలకు ఒకటే సమాచారం సరిపోతుంది కందుకూరి వీరేశలింగం గారు వారు ఎంచుకున్నటువంటి వ్యాసాలు ఉపన్యాసాలు పేరుతో రాయడం జరిగింది వీరు సంఘ సంస్కర్తన భావాలను ఎక్కువ ప్రొజెక్ట్ చేస్తూ రాయడం జరిగింది ఎందుకంటే రాజా రామ్మోహన్ రాయ్ గారు స్థాపించినటువంటి బ్రహ్మ సమాజం భావనలను అప్పట్లో ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కువ భావజాలాన్ని ముందలకి తీసుకొచ్చి సం సంఘ సంస్కరణ భావాలను స్త్రీ జనాభ్యుదయం కోసం మూఢనమ్మకాలను తొలేటట్లు ఆ మూఢనమ్మకాల పట్ల నివారణ చేసేటట్లు శాస్త్రీయ దృక్పథంతో నైతిక విలువలను తీసుకునేటట్లు ఆ వ్యాస వస్తువులుగా తీసుకొని సంఘ సంస్కరణ భావనలను కందుకూరి వీరేశలింగం గారు రాయడం జరిగింది అవి వివేకవర్ధిని సతీ ఈతబోధిని అనే పత్రికల్లో కూడా వెలువడడం జరిగింది కందుకూరి వీరేశలింగం గారు అంటే ఒకటే మాటల్లో ఉపన్యాసాల పేరుతో వ్యాసాలు రాశారు సంఘ సంస్కరణ భావనలో శ్రీ జనాభ్యుదయం కోసం రాశారు అనేది గుర్తుపెట్టుకుని తర్వాత పంతొమ్మిది వందల పదిలో వెలువరిచినటువంటి వ్యాసచంద్రిక పేరుతో వచ్చినటువంటి గురజాడ అప్పారావు గారి వ్యాసాలు ఇవి ఎంత ప్రా ప్రాముఖ్యత చెందిందంటే నేటి ఆ ఆధునిక యుగంలో ఆధునిక భావజాలంలో ఉన్నటువంటి వ్యాసానికి ఒక నిగూఢ అర్థాన్ని ఒక ప్రస్ఫుటమైన స్థానాన్ని ఇచ్చినటువంటి కవి నేటికి కూడా చిరస్మరణీయమైనటువంటి వ్యక్తి గురజాడ అప్పారావు గారు ఆధునికతని పురోగతిని తీసుకొచ్చినటువంటి వ్యాసాలు వీరే మొట్టమొదటిసారిగా రాయడం జరిగింది మూఢనమ్మకాన్ని త్రోలేటట్లు వ్యాసచంద్రికలో పంతొమ్మిది వందల పదిలో వెలువరచడం జరిగింది ఇది గురజాడ అప్పారావు గురించి అట్లాగే గిడుగు రామ్మూర్తి పంతులు గారు పండితులు మాట్లాడేది అట్లాగే సినిమాల్లో న్యూస్లో అట్లాగే పేపర్లో ఉండేటటువంటి గ్రాంథిక భాష పూర్తిగా పోవాలి వ్యవహారిక భాష రావాలి అప్పుడే జన చైతన్యం వచ్చి పాఠకుడికి తొందరగా మనం రాస్తున్నటువంటి వ్యాసాలు మనం చేస్తున్నటువంటి విజ్ఞాన సంపద పాఠకుడికి చేరుతుందన్న దృక్పథంతో వ్యవహారిక భాషలో వ్యాసాలు రాయడం జరిగింది వీరు భాషోద్యమానికి పితామహుడుగా మనం గిడుగు రామ్మూర్తి పంతుల్ని చెప్పుకోవడం జరుగుతుంది అట్లా గుడుగు రామ్మూర్తి పంతులు గారి వాళ్ళని ఈ రోజు మన ఉన్నటువంటి నవ తెలంగాణ మన తెలంగాణ ఈ పత్రికలన్నీ తెలంగాణ భాష యాసల్లోనే పత్రికా కథనాలను వెలువరుస్తున్నాయి ఇట్లా కందుకూరి వీరేశలింగం గారు సంఘ సంఘ సంస్కరణ భావనలను గురజాడ అప్పారావు గారు ఆధునికత పురోగతి మూఢనమ్మకాన్ని పాలదొరలేటట్లు ఆధునికత భావాలను తీసుకొచ్చేటట్లు ఆధునిక యుగంలో జీవిస్తున్నాం ఇంకా మూఢనమ్మకాలు మనకు ఎందుకు అన్నట్లు గిడుగు రామ్మూర్తి పంతులు గారు వ్యవహారిక భాష ఉద్యమాలు ఇట్లాంటివి అందులో ఉన్నటువంటి వ్యవహారిక భాష తీరులు వారు వ్యాసాలుగా ఎట్లా రాసిందన్నది ఇంత ప్రస్ఫుటంగా ఒక్కొక్కరు ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఉంటే కొత్త రకం డిపార్ట్మెంట్ తీసుకొచ్చినటువంటి వ్యక్తి కొత్త రకమైనటువంటి వ్యాసాలను పరిచయం చేసినటువంటి వ్యక్తి పానుగంటి లక్ష్మీనరసింహారావు గారు పానుగంటి లక్ష్మీనరసింహారావు గారు వారి వ్యాసాల్లో సాక్షి వ్యాసాల పేరుతో వెలువర్చి చమత్కారము వ్యంగ్యము హాస్యము అవహేళన అంటే జోకు ఒక ఎంటర్టైన్మెంట్గా వీరి వ్యాసాలు తీసుకురావడం జరిగింది ఇది ఒక న్యూస్ పేపర్ అంటే జర్నలిజం రాజకీయం ఇదే ఉండాలన్న ప్రతి దాంట్లో దాంట్లో కూడా కొద్ది మొత్తంగా మన చమత్కారంతో కొడుకున్నటువంటి కథలు వ్యంగ్యార్థంగా ఉన్నటువంటి భావనలు అవహేళన చేస్తున్నటువంటి రూపాలు ఆ వ్యాసాలు ఉంటేనే ఆ సినిమా కథనాలు అట్లాంటివి ఉంటేనే ఆ పేపర్ ఎక్కువ అమ్ముడు అవుతుంది అట్లా అన్నట్లు పానగంటి లక్ష్మీనరసింహరావు గారే చమత్కారానికి సంబంధించినటువంటి వ్యంగ్యం అవహేళనని పరిచయం చేయడం జరిగింది ఈ విధంగా అనేక మంది ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఒక్కొక్కరు తీసుకురావడం జరిగింది కొమర్రాజు లక్ష్మణరావు గారు భాషోద్యమానికి అట్లాగే గ్రంథాలయ ఉద్యమానికి కృషి చేసి వారు కూడా ఎన్నో వ్యాసాలు రాయడం జరిగింది భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు నిజాం పాలన అంతం కావాలని దాశరథి రంగాచార్యులు అర్ధరాత్రి అర్ణోదయం అనే వ్యాసాన్ని రాయడం జరిగింది ఇదివరకు మీరు పాఠ్యాంశంగా చర్చించుకున్నారు అట్లాగే ఎంతో సాహిత్య సృష్టి గావించినటువంటి సురవరాం ప్రతాపరెడ్డి గారు ఉన్న మక్కువతో మామిడి పండు అనే వ్యాసాన్ని రాయడం జరిగింది మీరు డిగ్రీ సెకండ్ సెమిస్టర్లో అట్లాగే వివిధ భాషల్లో వివిధ మాధ్యమాల్లో చదువుకొని ఉంటారు సురవరం ప్రతాపరెడ్డి గారు అంతటి సాహిత్య సృష్టి గావించినటువంటి ఆంధ్రుల సాంఘిక చరిత్ర రాసినటువంటి వారు వారికున్న మక్కువ ఒక మామిడి పండు మీద ఉందని వ్యాసం రాసి వారు కూడా వైవిధ్య భరితంగా ఎంచుకొని వ్యాస వస్తువు రకాలు డిఫరెంట్ డిఫరెంట్గా ఎంచుకోవాలని దాశరథి అట్లాగే ఈ సురవరం ప్రతాపరెడ్డి గురజాడ అప్పారావు గారు వీళ్ళందరూ కూడా ముందుకు తీసుకురావడం జరిగింది అట్లాగే వ్యాసంలో వస్తువు రకాలు వ్యాసంలో మనం తీసుకున్నటువంటి విషయ రకాల గురించి మనం తెలుసుకుంటే ప్రధానంగా మూడు రకాలు వింటాయి మూడు రకాలు ఏంటి అంటే ఒకటి ఇన్ఫర్మేషన్కి సంబంధించినటువంటి వ్యాసాలు ఉంటాయి ఇప్పుడు వ్యాస వస్తువు అనేది ఎగ్జాంపుల్ పర్టికులర్గా న్యూస్ పేపరే తీసుకోండి న్యూస్ పేపర్లో ఇన్ఫర్మేషన్ ఉంటాయి అట్లాగే ఎంటర్టైన్మెంట్వి ఉంటాయి అట్లాగే సంపాదకీయ వ్యాసాలు న్యూస్ పేపర్ ఆర్టికల్స్ ఉంటాయి ఇవి మూడు రకాలుగా మీరు ఎన్ని మనకున్నటువంటి అరవై నాలుగు కళల్లో మనకున్నటువంటి సృజనాత్మకతతో మన అన్ని రకాల కళలు ఎన్ని ఉంటాయి అరవై నాలుగు కళలు ఉంటాయని మన పెద్దలు చెప్తుంటారు కదా అట్లా అందులో అన్ని డిపార్ట్మెంటల్గా విభజిస్తూ పోతే ఇన్ఫర్మేషన్కి సంబంధించినవి ఉంటాయి ఎంటర్టైన్మెంట్కి సంబంధించినవి ఉంటాయి న్యూస్ పేపర్ ఆర్టికల్స్ ఉంటాయి సంపాదకీయ వ్యాసాలు ఉంటాయి ఇందులో ఒక్కొక్క దాని గురించి మనం పర్టికులర్గా చర్చించుకుందాం ఇన్ఫర్మేషన్కి సంబంధించినటువంటి వ్యాసాలను తీసుకుంటే సాహిత్య వ్యాసాలు సిద్ధాంత చరిత్ర వైజ్ఞానిక కళాత్మక వ్యాసాలు అట్లాగే జీవిత చరిత్ర సైన్స్ అట్లాగే విద్యా వైద్యం తాత్విక వ్యాసాలు ప్రబోధక వ్యాసాలు ఇవి ఇన్ఫర్మేషన్కి సంబంధించినటువంటివి వ్యాసాలు ఇందులోకి మరికొన్ని సూక్ష్మంగా మనం పరిశీలిస్తే సినిమా వ్యాసాలు క్రీడ ఆశయము వ్యంగ్యము భాష సామాజిక ప్రత్యేక సంచికల వ్యాసాలు ఇవన్నీ కూడా సంపాదకీయత్వాలు ఇవన్నీ కూడా వ్యాసంలోకి వచ్చినాయి ఒక పర్టిక్యులర్ ఒక సమాచారం రూపంలో ఉన్నటువంటి ఒక పుస్తక సమీక్ష ఒక ముందు మాట ఇవన్నీ కూడా ఒక వ్యాసమే అవుతుంది ఖచ్చితంగా అట్లా వ్యాసాన్ని పెంపొందించిన తల్లిగా మనము పత్రికలు చెప్పవచ్చు ఎందుకంటే ఎక్కువ వ్యాసాలు ఎక్కువ సంపాదకీయ వ్యాసాలు ఒక మాధ్యమం మీద ఉందంటే అది పత్రికలే ఉంది వ్యాసాన్ని పెంచిన తల్లి ఎవరు పత్రికలు పత్రికలు మనం అందులో లేఖలు సంపాదకత్వము కథనాలు సమీక్షలు ఈ విధంగా అనేక రకాలుగా రావడం జరుగుతుంది పాఠకుడికి తొందరగా చేరేటట్లు ఏ సమాచారం అయినా సరే ఒక మూల సూత్రంతో ఒక క్రమ పద్ధతిలో విషయ వివరణని ముగింపు సహా ఆ పర్టికులర్ అంశాన్ని పూర్తి అవగాహనతో తెలియజేయడానికి ఒక మూల అంశాన్ని చేర్చేయడానికి పత్రికలు ఎక్కువ కృషి చేయడం జరిగింది ఇందులో జాతీయ అంతర్జాతీయ అట్లాగే దిన వారపత్రిక పక్ష మాసపత్రికలు ఇవన్నీ కూడా ముందలకి రావడం జరిగింది ఇవన్నిటిల్లో విజ్ఞానం అనేది పర్టికులర్గా తీసుకోవాలి ఇప్పుడు మనం విజ్ఞానం అనేది ఈనాడు సాక్షి ఆంధ్రజ్యోతి నమస్తే తెలంగాణ నవ తెలంగాణ అన్ని పత్రికల్లో రావడం జరుగుతుంది నిపుణ అనే పేజీ ప్రతిభ అనే పేజీ విద్య అనే పేజీ ఈరోజు అనే పేజీ ఇలా అన్ని పేపర్లో రావడం జరుగుతుంది అట్లాగే జాతీయ మీడియా తీసుకున్నట్లయితే కక్షుక్షేత్ర ఫ్రంట్ లైన్ ఇండియా టుడే మలయాళ మనోరమ అని విజ్ఞానానికి సంబంధించినటువంటి వ్యాసాలు రావడం జరుగుతుంది ది హిందూ టైమ్స్ ఆఫ్ ఇండియా పొలిటికల్ వీక్లీ ఎకనామికల్ కథనాలు ఇవన్నీ కూడా రాజకీయ కథనాలు రావడం జరుగుతుంది ఎకనామిక్ కథనాల్లో ఆర్థిక కథనాలు రావడం జరుగుతుంది ఇట్లా విద్యా వైద్యం ప్రతి డిపార్ట్మెంట్లలో కూడా మనకు రావడం జరుగుతుంది వైద్యానికి సంబంధించి మంతేన సత్యనారాయణ గారు ఇట్లా కొంతమంది కౌలు రాస్తున్నటువంటి అంటే కౌలే కాదు ఇక్కడ ఒక అంశాన్ని ఎంచుకున్నటువంటి పరిశోధకులు ఆ అంశంని విస్తృతంగా సృజనాత్మక శైలిలో వారు వ్యక్తిగత అనుభవాలతో వారు నేర్చుకున్నటువంటి విద్యా వ్యవస్థని ఒక వ్యాసం రూపంలో రాస్తే అది ప్రస్ఫుటిస్తుంది అది పత్రికల్లో జన చైతన్యంగా పాఠకుడికి తొందరగా చేరుతుందని తెలియజేసినటువంటిది ఇక మీరు ఇది ఎస్సే క్వశ్చన్ రాసినప్పుడు మీకు ఏ డిపార్ట్మెంట్లో వ్యాసాలు ఇట్లా ఉంటాయని మీకు ఏం తెలిసినా సరే మీ సొంత మాటల్లో ఏది రాసినా అని కూడా సరిపోతుంది ఇప్పుడు అంతర్జాతీయ జాతీయకు సంబంధించిన ఈ మన భారతదేశంలోనే తీసుకుందాం రామచంద్ర గృహ పాలగుమ్మి సాయినాథ్ అట్లాగే రాజ్ కుమార్ సర్దేశాయి వీళ్ళు రాసినటువంటి అన్ని వ్యాసాలు అన్ని పేపర్లు ప్రచురిస్తుంటాయి ఇట్లా ప్రతి డిపార్ట్మెంట్లో వ్యాసంలో వస్తు వైవిధ్యత వస్తుంది ఆ వస్తువైవిధ్యత తీసుకొచ్చినటువంటి కందుకూరి వీరేశలింగం గారు గురజాడ అప్పారావు గారు గిడుగు రామ్మూర్తి పంతులు గారు పానుగంటి లక్ష్మీనరసింహరావు తదితరులు ఉన్నారు ఇంకా కృషి చేసినటువంటి వీరితో పాటు ఇంకా కొంతమంది కౌలు కొమర్రాజు లక్ష్మణారావు గ్రంథాలయోద్యమ పితామహుడు కోరాడ రామకృష్ణయ్య ముట్నూరి కృష్ణారావు చిలుకూరి వీరభద్రరావు కట్టమంచి రామలింగారెడ్డి సురవరం ప్రతాపరెడ్డి రాళ్ళకపల్లి అనంతకృష్ణ శర్మ ఆరుద్ర దేవులపల్లి కృష్ణశాస్త్రి తాపి ధర్మారావు శ్రీశ్రీ వట్టికోట ఆల్వారస్వామి నార్ల వెంకటేశ్వరరావు నండూరి అట్లాగే తిరుమల రామచంద్ర శ్రీ నారాయణ రెడ్డి ఈ విధంగా ప్రతి ఒక్కరు నేటి వరకు ఉన్నటువంటి కవులందరి అందరి వరకు కేశివారెడ్డి వరకు కవి యాకుబు వరకు ప్రతి ఒక్క కవి ఒక వస్తువైవిధ్యతతో సమాచారాన్ని నిగిడింపు చేస్తూ క్రమ పద్ధతిలో సంగ్రహంగా విశ్లేషణాత్మకంగా ప్రజలకు అందించడమే వ్యాసంలో వైవిధ్యం విద్యా వైద్యం శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఆశయం వ్యంగ్యం భావాత్మక కళాత్మక సృజన ఆర్థిక క్రీడా సృజన రాజకీయం ఆశయం వ్యంగ్యం భాష ప్రతి డిపార్ట్మెంట్లలో వైవిధ్యం కావాలి విషయాలు ఎక్కువ రావాలి అప్పుడే సమాచారంతో కొడుకున్నటువంటి విషయం వ్యాసాల రూపంలో పాఠకుడికి చేరితే అప్పుడే సమాజం పురోగమిస్తుంది అన్నటువంటి